దుబ్బాకలో పుట్టి పెరిగిన కేసీఆర్కి దుబ్బాక ప్రజల మీద ప్రేమ ఉంటుందా? ఆంధ్రాబాబు అయిన చంద్రబాబుకి దుబ్బాక ప్రజల మీద ప్రేమ ఉంటుందా? అంటూ దుబ్బాకలో నిర్వహించిన రోడ్ షోలో హరీష్ రావు గారు ప్రసంగించారు. నేను ఇవాళ దౌలతాబాద్ మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో ఒకటే కొడుతున్నా, చాలా కష్టపడి పనిచేసే మంచి రైతులు ఉంటారు ఈ దౌలతాబాద్లో. కష్టపడి కూరగాయలు పండించి హైదరాబాద్కు అల్వాల్ మార్కెట్కు పంపి చెమట చుక్కలోడ్చి మీరందరూ కూడా కష్టపడి పనిచేసుకునే శ్రమజీవులు. ఇలా మీకు కావలసిన రెండే రెండు పెద్దలు ముత్యంరెడ్డి గారు ఉండగా దన్లాడిండు, ఇగో మల్ల మన రామలింగారెడ్డి గారు ఉండగానే దన్లాడిండ్రు. ఇలా కొత్తగా వచ్చే మొఖాలు ఎప్పుడన్నా మనకు తెలిసిన మొఖాల దుబాకకు? ఇలా చాలా మంది ఏదో వానకాలం వస్తే ఊసీలు వస్తాయి అన్నట్టు ఓట్లు రాగానే ఇక కొత్తగా బయలుదేరి కొంతమంది కోట్లు వేసుకోండి. గమాలు కావాలన్నా? మీకు కష్టాల్లో సుఖాల్లో రాత్రనక పగలనక పనిచేసిన వాళ్ళు ఈ దుబ్బాకలో ఎవరన్నా ఉన్నారంటే అది రామలింగారెడ్డి గారు, గౌరవనీయులు ముత్యంరెడ్డి గారు. రెండే రెండు కావాలి. ఒకటి కడుపు నిండా కరెంటు, రెండు నీ బోర్ ఎండకుండా నీ బాయి దంగకుండా ఫుల్గా నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు కావాలి. ఇలా కరెంటు మన కేసీఆర్ ఇచ్చిండు అయిపోయింది వచ్చేసింది, ఇక నీళ్ల సంగతి ఒక్కటి మిగిలింది. మీ అందరి దయ, కేసీఆర్ గారి దీవెనతో మళ్ళీ వచ్చే వానకాలం నాటికి గోదావరి నీళ్లు తెచ్చి దౌలతాబాద్ ప్రజల కాళ్ళు కడుగుతామని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ చాలా మంది పోటీ చేస్తుండ్రు, మరి గాలతో నీళ్ళు వస్తాయా, రామలింగనతో వస్తాయా, గవాలతో నీళ్ళు వస్తాయా, మన చెరుకు ముత్యంరెడ్డి గారితో వస్తాయా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు అన్ని ఉత్తమ మాటలు, మాటలు తప్ప చేతలు లేవు. ఇవాళ బీజేపీ వాళ్ళు వచ్చి మాకు ఓట్లేయమని అడుగుతుండ్రు. మా బీడీలు చేసుకునే అక్క చెల్లెలు నేను అడుగుతా ఉన్నా, బీజేపీ 15 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎక్కడన్నా బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఒక్క రూపాయి అన్న బీడీ కార్మికులకు ఇస్తున్నారా మీరు? ఇలా మన కేసీఆర్ గారు నెలకు 1000 రూపాయలు బృతి ఇచ్చిండు, ఈ తాప మనం మళ్ళీ ఎట్లా మనమే గెలుస్తాం? మన ప్రభుత్వం వచ్చినాక ఆ పెన్షన్ను 2016 రూపాయలకు పెంచుతా. కొత్తగా పిఎఫ్ కార్డులు వచ్చిన అక్క చెల్లెలకు కూడా తప్పకుండా, వాళ్ళకు కూడా పరిమితి లేకుండా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని మన కేసీఆర్ చెప్పారు. ఇవాళ రైతు సోదరులు ఆలోచించాలి, కాంగ్రెస్ ఉండగా మనకు ఎరువులకు విత్తనాలకు ఎంత ఇబ్బంది ఉండడో మీకు తెలుసు. ఇవాళ ఎరువు బస్తాలకు ఇబ్బంది ఉందా? విత్తనం సంచికి ఇబ్బంది ఉందా? కరెంటుకి ఇబ్బంది ఉందా? మార్కెట్ కు పంట తీసుకపోతే కొనడంలో ఎక్కడన్నా ఇబ్బంది ఉందా? ఇవాళ వడ్లు వచ్చినాయి బ్రహ్మాండంగా, ఐకేపీ సెంటర్లు పెట్టి పెరిగిన ధర 1770 రూపాయల కాడికి వడ్లు కొని 3 రోజుల లోపల పైసలు ఇస్తున్నామా లేదా? ఇవాళ పెరిగిన మద్దతు ధరను కూడా 1 రూపాయి తగ్గకుండా 1770 రూపాయలు ఇచ్చి మా రైతుల దగ్గర పంట కొంటున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఎంత పంట వచ్చినా ఇబ్బంది లేకుండా మండలానికి ఒక గోడౌన్ కట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇలా రైతు బంధు పథకం, వ్యవసాయం చేసే రైతుకు సాయం చేయాలని ప్రతి రైతుకు ఎకరానికి 8000 పెట్టుబడి సాయం ఇస్తున్నాడు మన కేసీఆర్. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8000 కాదు 10000 రూపాయల సాయం చేస్తా అంటుంది. కూటమి ఏమంటుంది? మేం గెలిస్తే రైతు సమన్వయ సమితి రద్దు అంటుంది. రైతు సమన్వయ సమితి రద్దు అయితే ఏమైతుంది? రైతు బంధు బంద్ అవుతుంది. రైతు బంధు బంద్ అయితే ఏమైతుంది? ఎకరానికి వచ్చే 10000 కూడా బంద్ అవుతాయి. మరి రైతు బంధు కావాలా వద్దా? కావాలంటే జర శైలామట్టుంది. మరి ఇంతమంది మీరు రైతు బంధు కావాలి అంటున్నారు, కూటమి వాళ్ళు ఏమంటుండ్రు? రైతు బంధు బంద్ పెట్టమంటుండ్రు. రైతు బంధు కావాలన్న వాళ్ళందరూ కూడా కారుకు కేసీఆర్ కు ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం. నేను మా రైతు సోదరులను కోరుతున్నా, దయచేసి గ్రామాల్లో పోయినాక చర్చ పెట్టండి. కడుపు నిండా కరెంటు రావాలన్నా కాళేశ్వరం నీళ్లతో మన పొలాలు తడవాలన్నా ఎరువులు విత్తనాల కొరత లేకుండా ఫుల్లుగా దొరకాలన్నా పండిన పంటకు మద్దతు ధర రావాలన్నా రైతులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు మనకు అనుభవంలో లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.
ఇప్పుడు ఒక్క మోటార్న గాలుతున్నారే యాసంగి పంట మీద. ఆనాడు మోటార్ గాలకుండా పంట చేతికి రాలే, వచ్చిందా? ఖచ్చితంగా ఒక్కసారి మోటార్ గాలాలి, ఒక్కసారన్నా ట్రాన్స్ఫార్మర్ గాలుతుండే. కాలితే మోటార్ గాలితే 5,000 ఖర్చు, ట్రాన్స్ఫార్మర్ గాలితే 30,000 ఖర్చు. ఖర్చు లేకుండా పంట చేతికి వచ్చిందా? ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ బాధ తప్పిందా లేదా మీరు ఆలోచన చెయ్యండి. అయితే ఇక్కడ కూటమి లేదు, కాంగ్రెస్ లేదు, కొత్తగా బీజేపీ మోపైంది. దయచేసి ఆలోచన చేయండి. ఇలా మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు గ్రామ గ్రామాన్ని చర్చ పెట్టాలి. 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, ఎక్కడ కూడా 1,000 రూపాయల పెన్షన్ ఇస్తలేరు వాళ్ళు. 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే రాష్ట్రమే లేదు ఈ దేశంలో. అది ఎవరిస్తున్నారంటే మన కేసీఆర్ ఇస్తున్నాడు. దాన్ని ఈరోజు 2,016 రూపాయలకు పెంచుతా అంటుండు. వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ప్రతి మా గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 2,016 రూపాయలకు పెంచుతామంటున్నాడు. మరి ఇలాగా బీజేపీ కోటేస్తే 2,016 వస్తుందా? అసలు బీజేపీ రాష్ట్రంలో 4 సీట్లను వస్తాయా? వాళ్ళకు ఉన్నాయే 5. ఆ 5లో 1 or 2 మిగిలితే ఆయనత 2 కూడా పోతాయి. గొడుసున్న అయితే ఉన్నది. మొన్న జిహెచ్ఎస్ఎం ఎన్నికల్లో ఏమైంది? హైదరాబాద్ లో కార్పొరేటర్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ కూడా గెలవని పార్టీ ఏంటంటే బీజేపీ పార్టీ. ఇలా రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా దాని పరిస్థితి అదే. ఇలా ఎవరిని అడిగినా ఏం చెప్తుండ్రు, ఈ రాష్ట్రంలో ఎగిరే జెండా గులాబీ జెండా. మనకు న్యాయం చేయగలిగే నాయకుడు కేసీఆర్. తెలంగాణ తెచ్చిండు, ఇలా ఆకుపచ్చ తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నాడు మన కేసీఆర్. అందువల్ల మీరందరు కూడా బీజేపీ కోటేస్తే అది మోరీలేసినట్టే. అది గెలిచే పార్టీ కాదు, మనకు రూపాయి పనిచేసే పార్టీ కాదు. ఇవ ఇయ్యాల కూడా ఢిల్లీలో రైతులందరూ పోయి కొట్లాడుతున్నారు బీజేపీ గవర్నమెంట్ మీద. నువ్వు ఏం పని చేస్తలేవని నరేంద్ర మోడీ గారి మీద దండయాత్ర చేస్తున్నారు ఈ దేశానికి చెందినటువంటి రైతులు. మరి మీరు ఆలోచన చేయండి ఈరోజు. ఎందుకంటే బీజేపీ మనకేమైనా చేసిందంటే మా అక్క చెల్లెళ్ళు పోపు డబ్బాలో దాచుకున్న పైసలు కూడా గుంజుకపోయింది మోడీ. ఆ నోట్ల రద్దని పెట్టిండు, ఆయన ఉన్న పైసలు ఉడుచుకొని ఆయనతో పట్టుకొని పోయింది. గంతకు మించి చేసిన పని ఏం లేదు. జిఎస్టీ అన్నాడు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక్క మంచి పని ఉన్నదా ఇవాళ? ఇవాళ వాళ్ళు చేసిన మంచి కార్యక్రమం అనేదే లేదు ఈ దేశంలో. మన తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ. మన 7 మండలాలు గుంజుకపోయి ఇదే చంద్రబాబు బీజేపీలు కలిసి ఆంధ్రలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిండు నరేంద్ర మోడీ గారు. మేము పోయి దరఖాస్తు ఇచ్చినాం, మన కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వమని 10 సార్లు అడిగినాం. అయ్యా మా కాళేశ్వరం కష్టపడి కట్టుకుంటున్నాం, కరువు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చేది, గోదావరమ్మ నీళ్లు మలిపేది, మాకేమైనా కొద్దిగా సాయం చేయండి అని అడిగినాం. చేసిందా? 1 రూపాయి కూడా మన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వలే. కానీ మహారాష్ట్రలో 1,000 కోట్ల రూపాయలు ఇచ్చుకుంటున్నారు. 1 రూపాయి ఇవ్వని, మన కాళేశ్వరంకు జాతీయ హోదా ఇవ్వని ఈ బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా అవి ఉత్తుత్త మాటలే. అంతే తప్ప వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు. మా యువకులు బాగా ఆలోచించండి. మా యువత, ఇవాళ కేసీఆర్ గారు ఒక మంచి మాట చెప్పినారు, ఈసారి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మా యువతకు 3,016 రూపాయలు నెల నెల వృత్తి ఇస్తామని చెప్తా ఉంది. మరి మనకు ఉద్యోగాలు రావాలి. ప్రాణ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 50,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో 30-40,000 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరుగుతూ ఉంది. మరి అలా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటుండు, రాహుల్ గాంధీ ఇస్తా అంటుండు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మన దగ్గర ఉన్న ఫ్యాక్టరీలు మూతపడతాయి, కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త, యువత అంతా కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అప్పుడేమన్నాడు, బీజేపీతో పొత్తు నరేంద్ర మోడీతో కలిసి పనిచేయడం ఇది ఒక చారిత్రక అవసరం అన్నాడు. 2018 వచ్చింది, ఇప్పుడేమంటుండు, కాంగ్రెస్తో పొత్తు రాహుల్ గాంధీతో కలిసి పనిచేయడం ఒక చారిత్రక అవసరమట. అది నాలుకనా తాటి మాటనా? అంటే నువ్వు ఏది యాదికి వస్తే కదే ఇక నీ నీ ఇవాళ ఈ దుబ్బాక మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటుందా, చంద్రబాబు నాయుడుకు ప్రేమ ఉంటుందా? చిన్న మార్కల పుట్టుకొని దుబ్బాకలు చదువుకున్న కేసీఆర్ కు ఏనాడైనా ఈ దుబ్బాక మీద ప్రేమ ఉంటుంది.
యా చంద్రబాబుకు ఉంటారే, యా చంద్రబాబు చేతిలో కూటమిని పెట్టింది. ఇప్పుడు ఇప్పుడు మొన్న పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు, పైకి చెయ్యి గుర్తుకేమో కాంగ్రెస్ బొమ్మ వేసింది, కింద మరికట్టుకేమో పసుపచ్చ బొమ్మ వేసింది. అంటే ఏంది, చెయ్యిని ఆడిచ్చేది తెలుగుదేశం అన్నట్టే కదా. అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టింది. మరి ఆ చంద్రబాబు నాయుడు సంగతి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఏమన్నాడే, ఉచిత కరెంట్ ఇవ్వమంటే సాధ్యం కాదు, ఉచిత కరెంట్ ఓ అన్నాడు. పెంచిన కరెంటు బిల్లు తగ్గించుకొని హైదరాబాద్ పోతే పిట్టల్లాగా కాల్చి చంపిన ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉండగా మనకి ఏమిచ్చిండు, ఎన్కౌంటర్లు ఇచ్చిండు, రైతు ఆత్మహత్యలు ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది అయితే ఏమి లేదు. అంతేనా కాదా, వ్యవసాయం దండగా అన్నాడు. ఆనాడు దాదాపు 15,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రైతు ఆత్మహత్యలు జరిగినాయి. ఇవాళ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రైతన్న బతుకుల్లో మార్పు వచ్చింది. వ్యవసాయానికి 8,000 రూపాయల పెట్టుబడి సహాయం ఇచ్చిండు మన కేసీఆర్. 1 రూపాయి కట్టకుండానే 5,00,000 రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించిండు మన కేసీఆర్. మన రైతన్నలకు కడుపు నిండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. దుబ్బాక మార్కెట్ లో బ్రహ్మాండమైనటువంటి గొడవలు కట్టి, డ్రైవింగ్ ప్లాట్ఫామ్లు కట్టి మా రైతన్నలు బట్టలు తెచ్చినా, కందులు తెచ్చినా, పెసలు తెచ్చినా, వడ్లు తెచ్చినా, శనగలు తెచ్చినా మద్దతు ధర ఇచ్చి రైతుకు సరి అయిన ధర ఇప్పించిండు మన కేసీఆర్. అదేవిధంగా మన చెరువులు, ఊరూరా ఉండే చెరువులు కుంటలను మిషన్ కాకతీయ కింద బాగు చేసింది మన కేసీఆర్, మన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా రైతులకు ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, కరెంటు బాధ లేదు, మోటార్లు గాలు లేదు, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం లేదు. ఈ రకంగా రైతులను ఒక ధైర్యాన్ని కల్పించారు. నా రైతు రేపు వ్యవసాయం లాభసాటిగా కావాలి, రైతులు అప్పుల్లో నుంచి బయటకు వచ్చి రైతు జేబులో 4 రూపాయలు ఉండే రోజు ఈ తెలంగాణలో రావాలన్నదే మన కేసీఆర్ కల. మరి ఆలోచించండి, ఇలాంటి మన నాయకుడు కేసీఆర్ ను ఇవాళ మనం గెలిపించుకుంటే రేపు కాళేశ్వరం నీళ్ళు వస్తాయి. పెద్దలు చెరుకు ముఖ్యమంత్రి గారు మా రామలింగన్న చెప్పినట్టు కేసీఆర్ గారి ఆశీస్సులతో 6 నెలల లోపల కాళేశ్వరం నీళ్లు తెచ్చి మన చెరువులు కూడా నింపుకుంటాం. నేను ఈ మధ్యన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి పోయినా, అక్కడ బుద్దారం అనే ఒక చెరువు ఉండే. మన నిరంజన్ రెడ్డి గారు నన్ను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఆ చెరువు కట్ట మీదకి తీసుకుపోయింది, తీసుకుపోయి ఆ కట్ట అంతా చూపించింది. ఇక మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయినాక, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే మా బుద్దారం చెరువు నిండింది, 1,500 ఎకరాలు నాట్లు పడ్డాయి అని చూపించాడు. చూపించేమన్నాడంటే ఈ గుట్టల మధ్య ఉన్న చెరువుకు చిన్న కట్ట పోస్తే మాకు 3 పంటలు పంటే ఈ పని చేయమని అని అడిగాడు. నేను తప్పకుండా చేపిస్తాను, అదంతా చూసుకొని వాపస్ వస్తున్నా. ఇందుకెళ్ళి రైతులు ఉరికొచ్చింది 10,000 మంది పొలాలకి చట్ట మీదకి వచ్చింది. నేను బాగుందా అని మాట్లాడుకుంటా, ఏ సంగతి నీ పేరేంటి అన్న, రాములు సార్ అన్న. మరి రాములన్న ఏమైనా భూమి ఉన్నదా నాట్లు వేసినా అని అడిగిన. 2 ఎకరాలు ఉన్నా సార్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మంచిగా కాలువ పూర్తి పూర్తయింది, మాకు కాలు వచ్చింది, మంచి సర్కారుతో పంపితే సాగు చేసి 2 ఎకరాలు నాటు వేసుకున్నా అన్న. ఏ సంగతి రాములన్న, మరి ఇదివరకు ఏం చేసినవే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎంత బతికినవు అన్న. ఏమున్నా సార్, హైదరాబాద్ పోయి ఆ ఎన్బి నగర్ చివరస్థాన అడ్డా కూలి కింద పనిచేసిన 5 ఏళ్ళు ఆడే భార్య పిల్లలు దొరికిపోయి రోజు రోడ్డు మీద నిలబడి కూలికి పోతుంది. ఇవాళ తెలంగాణ వచ్చినాక మళ్ళా ఊరికి వచ్చిన సార్ అన్నాడు. హైదరాబాద్ లో రేషన్ కార్డు రద్దు చేసినా మా బుద్దారం కాడ మళ్ళా కొత్త రేషన్ కార్డు తీసుకున్నాను. మరి నేను అడిగిన రాములన్న, మరి ఉంటావే మళ్ళా హైదరాబాద్ పోతావా అన్న. నేనెందుకు పోతా సార్, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు అన్నాడు. నీళ్లు ఫుల్ అంటే కలుపు నీళ్లు తెచ్చిన, కరెంటు ఫుల్ అంటే మన కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చాడు. చేపలు ఫుల్ అనే ఏం సంగతి అంటున్నా, ఏం సంగతి రాములన్న అన్న. అంటే సార్, నా పేరు తెలుగు రాములు సార్, ఈ చెరువుల చేపలలో సొసైటీల నేను సభ్యుడిని, అన్న కూడా నాకు ఇస్తా ఉన్నది అన్నాడు. వెంటనే బుద్దారం చెరువు చెరువు ఎందుకు చెప్తున్నా అంటే
రేపు మళ్ళీ వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ అందరి నోట ఈ దుబ్బాకలో విరుదొట్టిలో దౌతాబాదులో తొగుటలో ఊరూరా మీ నోట అటువంటి మాట విడ్డామని చెప్తున్నాను. అది ఎక్కువ రోజులు లేదుగా, నీళ్ళు వస్తే మన కూడలి వాగు పెద్దలు ముత్యంరెడ్డి గారు కొన్ని శక్తి కష్టపడి కట్టించింది అన్నాడు. రామలింగన్న కొన్ని కట్టించిండు, ఇలా కూడెల్లి వాగు చెక్ డ్యామ్ 365 రోజులు మొత్తం చూస్తూనే ఉంటారు. కానీ వస్తే పట్టుతా బాకీలతో పట్టుతామే మనం, కాలమైనా కాకపోయినా వాన పడ్డా పడకపోయినా మీరు ముఖాన్ని మగులుగు పెట్టి చూడవలసిన అవసరం లేదు. నేలకేసి దుక్కి దున్నుడే ఇతర మేసుడే పంట పండించుడే. వాన చీలుకు పడకపోయినా కూడెల్లి వాగు మీద ఉండే చెక్ డ్యాములు మత్తడి దుంకే రోజు ఎంతో దూరంలో లేదు. ఒక్క ఏడాది లోపల నేను తీసుకొచ్చి మత్తడి దుంకిస్తామని చెప్తాను. ఈ పని కేసీఆర్తో అవుతుంది కనుక అమిత్ షాతో అవుతుందా? ఈ పని కేసీఆర్తో అవుతుంది కనుక చంద్రబాబు నాయుడు చేస్తాడు? కేసుడు కాదు పులబెట్టకుండా దాన్ని మొన్నడ పెట్టిండు కాళేశ్వరం కట్టద్దట. ఎందుకయ్యా అంటే కిందికి మా పోలవరంకు మూడవ పాటకు నీళ్లు కమ్మి పడతాయి అంటుండు. మన నోరు కొట్టి నోటికాడు బుక్కనెత్త కొట్టే చంద్రబాబు నాయుడుకు ఓటేస్తావా? నేను అడిగినారు ఏమయ్యా మా దుబ్బాకకు పెట్టవా, మా తెలంగాణకు పెట్టవా, మొత్తం చిత్తూరుకే పెట్టవా నీ సంగతేంటి కిరణ్ కుమార్ రెడ్డి అని బల్లగుడ్డి అసెంబ్లీని అడిగినాం. అడుగుతేమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి, ఒక్క రూపాయి కూడా నీ తెలంగాణకు ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. ఆ రోజు పెదవులు మూసుకొని చేతులు కట్టుకున్నది ఈ జానారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ఇస్తే హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలని ఆంధ్ర వాళ్ళని రెచ్చగొట్టినాడు. నోరు మూసుకున్నది ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా? కాంగ్రెస్ ఉండగా ఏ బస్త కావాలంటే దుబ్బాక పోలీస్ స్టేషన్ ముందుట పొద్దుగా వస్తే పొద్దుకి ఒక యూరియా బస్త దొరికింది. మళ్ళీ అటువంటి రోజు రావన్నా? కాంగ్రెస్ ఉండగా పొద్దుదాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు, దొంగరాత్రి కరెంట్ వచ్చింది ఆనాడు. పాటలు వచ్చినాయి, నేనెట్లా యోగం చేస్తున్నాను ఈ రాత్రి కూడా కరెంట్ ఉందని పాటలు కూడా పాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ అటువంటి కరెంట్ కావాలన్నా? కాంగ్రెస్ ఉండక కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. యాసంగి పంట మోటార్ కాలకుండా ఎప్పుడన్నా మీ చేతికి వచ్చిందా? మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే 40,000 ఖర్చు అయింది రైతులకు.